గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఈ మండే మార్నింగ్ మనకు ఏషియన్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ క్యూస్ కనిపిస్తున్నాయి. సో మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్లో ఎక్సెప్ట్ ఐ థింక్ షాంఘై మిగతా అన్ని పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. కొన్ని ఇండెసెస్ లైక్ జపనీస్ ఇండెక్స్ లాంటివి 2% వరకు లాభాల్లో కూడా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక పాజిటివ్ ఓపెనింగ్ని, ఎందుకంటే మనం 9154 దగ్గర క్లోజ్ అయ్యాం లాస్ట్ ఫ్రైడే. ప్రస్తుతం 9222 కనిపిస్తుంది ఎస్ఎక్స్ నిఫ్టీ సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్లో. సో పాజిటివ్ క్యూస్ కనిపిస్తున్నాయి అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఈ వారంలో మనకు చాలా ఇంపార్టెంట్ క్యూస్ ఉన్నాయి. ఒకటి సెంట్రల్ బ్యాంక్స్ మీటింగ్స్ లైక్ ఎఫ్ఓఎంసీ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ జపాన్ కావచ్చు, ఈసీబీ అంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, వీళ్ళందరూ మీటింగ్స్ పెట్టుకొని ఏం చేయాలి, కోవిడ్ 19 నేపథ్యంలో ఎటువంటి కీలక నిర్ణయాలు వారి దేశాలకు సంబంధించి తీసుకోవాలనేది చర్చించబోతున్నాయి. అలాగే మనకు సంబంధించి ఇవాళ ప్రధానమంత్రి సీఎంస్తో మాట్లాడబోతున్నారు. సో ఎలాగ ఈ లాక్డౌన్ని ఎలా లిఫ్ట్ చేయాలా, లేకపోతే లిఫ్ట్ చేస్తే ఏ విధంగా లిఫ్ట్ చేయాలి, ఇలాంటి అంశాలు ఆయన మాట్లాడబోతున్నారు. అండ్ ఇవి గ్లోబల్ క్యూస్. అయితే లోకల్ క్యూగా మనకి ఇప్పుడు అనుకున్నట్లుగా పిఎం సీఎంస్ టెలిఫోనిక్ మీటింగ్ ఒకటి, రెండవది డెట్ మ్యూచువల్ ఫండ్స్. సో మనం ఫ్రైడే రోజు కూడా మాట్లాడుకున్నాం. సో డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఒక పెద్ద తుఫాను చెలరేగింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తన 6 డెట్ స్కీమ్స్ని మూసివేయడం వల్ల, సో దాని ఇంపాక్ట్ మిగతా డెట్ ఫండ్స్లో రిడెంప్షన్స్కి దారితీస్తుందా? ఫ్రైడే రోజు కొంత రిడెంప్షన్స్ వచ్చాయి. అయితే ఈలోగా మ్యూచువల్ ఫండ్స్ అన్నీ అందరికీ, ఇన్వెస్టర్స్ అందరికీ ఒక ఎష్యూరెన్స్ ఇస్తున్నాయి, మాకేం ప్రాబ్లం లేదు, ఇది ఓన్లీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రాబ్లం మాత్రమే అని. సో దానికి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్, డెట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఎలా రియాక్ట్ అవుతారు, రిడెంప్షన్స్ కోసం ఆగుతారా లేకపోతే అడిగేస్తారా వెంటనే అనేది మనం, అలాగే రెగ్యులేటర్ ఆర్బీఐ ఎలా రెస్పాండ్ అవుతుంది మొత్తం ఎపిసోడ్లో, ఈ అంశాన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఇలాగ మనకు గ్లోబల్ క్యూస్ అయితే కొంతవరకు స్టెబిలైజ్ అయ్యాయి. అండ్ కోవిడ్ 19 క్రైసిస్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆల్మోస్ట్ 30 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు, 2 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సో అన్ని దేశాలు ఇప్పటిక లాక్డౌన్ని ఎలా లిఫ్ట్ చేయాలి, ఇక్కడ నుంచి ఎలా పార్షియల్గా ఫేజ్ వైజ్ అంటే దశల వారీగా ఎలా లిఫ్ట్ చేయాలనే అంశంపై దృష్టి పెడుతున్నాయి. దాదాపుగా అన్ని దేశాలు ఏదో ఒక రకమైన ఫిజికల్ ప్యాకేజింగ్ కూడా అనౌన్స్ చేసేసాయి. ఒక ఇండియా మినహాయిస్తే మన దగ్గర ఇంకా చాలా అస్పష్టత ఉంది. ఒకటి లాక్డౌన్ని ఒకవేళ ఫేజ్ 3 లాక్డౌన్ ఏమైనా ఇంపోజ్ చేస్తారా, ఛాన్సెస్ కనపట్టలేదు, బట్ దానికి కూడా 1-2% అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే మాత్రం మార్కెట్స్ విల్ టేక్ ఇట్ యాజ్ ఏ నెగిటివ్ డెవలప్మెంట్, చాలా ఒక డిజాస్ట్రస్ డెవలప్మెంట్ కూడా అవుతుంది మనకు. సో పార్షియల్ లిఫ్టింగ్ ఆఫ్ లాక్డౌన్ ఆఫ్టర్ మే 3, తెలంగాణలో అఫ్కోర్స్ మే 7 అనుకోండి, బట్ దేశవ్యాప్తంగా మే 3 అన్నది ఒక డెడ్ లైన్ కాబట్టి అక్కడ నుంచి ఏ విధంగా ఈ లాక్డౌన్ లిఫ్ట్ చేస్తారనేది. ఎందుకంటే మనం ఏప్రిల్ నెలలో చూసాం దేర్ ఇస్ 0 ఆటో సేల్స్, ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ. సో అలా ఎప్పుడు మనం చూడలేదు. సో మొత్తం కూడా కోవిడ్ కారణంగానే మనం ఏప్రిల్లో 0 ఆటో సేల్స్. సో అలాగే మిగతా రంగాలు ఎస్ఎంఈలు చాలా సఫర్ అవుతున్నాయి, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అలా కొన్ని బిజినెస్లు అయితే ఈ లాక్డౌన్ తర్వాత అసలు తెరుచుకుంటాయనేది కూడా డౌటే. సో తెరుచుకున్నా కూడా చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది, అటు వర్కింగ్ క్యాపిటల్ కోసం, ఇటు ఇతరత్ర అవసరాల కోసం. సో చాలామంది శాలరీస్ ఇవ్వలేని పరిస్థితి, ఎంప్లాయీస్కి రెంట్స్ కట్టలేని పరిస్థితి, ఇలాంటి పరిస్థితి ఈవెన్ మా మీడియా సెక్టర్లో కూడా ఈ పరిస్థితి ఉంది. సో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లో మీడియా కూడా వస్తుంది, మీడియాలో ఎవరు కూడా 100,000 కోట్ల టర్న్ ఓవర్లు ఎవరు చేయలేరు. సో అన్ని చిన్న చిన్న ఎంటిటీసే, చిన్న చిన్న ఎంటర్ప్రైజెసే. అఫ్కోర్స్ అదర్వైజ్ దే ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎకనామిక్ పవర్. సో అది గమనించాలి. సో ఇలాంటి అంశాలు చాలా రాబోయే రోజుల్లో మనం చర్చకు వస్తాయి. చాలా చాలా అంశాలు ఈ ఈ ఎకానమీ అంశ ఎకానమీకి సంబంధించి మనం మాట్లాడుకోబోతూ ఉంటాం. అండ్ లాక్డౌన్లో మనకు లాస్ట్ 1 మంత్లో కనుక చూస్తే, లాక్డౌన్ నుంచి చూస్తే నిఫ్టీ 17% పెరిగింది. ఎందుకు పెరిగిందంటే దేర్ ఆర్ వేరియస్ అదర్ రీజన్స్. మొదట బాగా మనకు ఫాల్ అనేది రావడం చూసాం, ఆ తర్వాత మళ్ళీ కొంత రికవరీ లైక్ బేర్ మార్కెట్స్లో వచ్చే ఒక ట్రేడింగ్ రికవరీ అనేది మనం చూసాం, ట్రేడింగ్ ర్యాలీ అనేది అది కొనసాగింది. అలాగే S&P 500 కూడా 16% పెరిగింది. సో దేర్ ఫండమెంటల్స్తో సంబంధం లేకుండా మార్కెట్స్ ఒక్కొక్కసారి ఓన్లీ బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్, లిక్విడిటీ కావచ్చు, ఫ్లోస్, ఫండ్ ఫ్లోస్ కావచ్చు, వీటి వలన పెరుగుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితి అనేది మనం చూస్తాం. లాక్డౌన్ విన్నర్స్ ఎవరు? ఆబ్వియస్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అమాంగ్ ది లార్జ్ క్యాప్స్. 3 లాక్ క్రోర్స్ మార్కెట్ క్యాప్ పెరిగింది ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్కి
లాస్ట్ లాక్డౌన్ పీరియడ్ నుంచి. అలాగే హెచ్డిఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్ ఇలాంటి విన్నర్స్ ఉన్నారు. కానీ మెజారిటీ ఆఫ్ ది కౌంటర్స్లో మాత్రం మనం సెల్లింగ్ చూసాం. అండ్ ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ విన్నర్స్ ఇన్ ది ఫార్మా ప్యాక్. సో ఇలా మనకు ఈక్విటీలో పరిస్థితి ఉంటే గోల్డ్ హ్యాస్ గివెన్ ట్రెమెండస్ రిటర్న్స్ ఇన్ ది లాస్ట్ వన్ మంత్. సో సేఫ్ హ్యావెన్స్ మనం ఎప్పుడు పదే పదే అనుకుంటున్నాం, గోల్డ్ని కంపల్సరీగా మీ పోర్ట్ఫోలియోస్లో యాడ్ వెరీ గుడ్ అసెట్ క్లాసెస్ ఫర్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ది పోర్ట్ఫోలియో అని. సో అది ఎవరైతే చేయగలిగారో వాళ్ళకి ఇప్పుడు కొంతవరకైనా వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో ఒక గెయిన్స్ అనేవి కనిపిస్తాయి. సో అన్నిటికంటే ముఖ్యంగా మార్కెట్స్ ఎదురు చూస్తుంది మాత్రం ఇప్పుడు ఫిస్కల్ ప్యాకేజ్, ఫిస్కల్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఫర్ ది ఎకానమీ. అది ఎంత త్వరగా ప్రభుత్వం విధి విధానాలు రూపొందించుకొని అనౌన్స్ చేయగలిగితే అంత త్వరగా మనకు ఒక స్పష్టత వస్తుంది. ఏదో ఉద్ధరించేస్తుంది జరిగిపోతుందని కాదు, బట్ కొంతవరకైనా, ఎందుకంటే ప్రభుత్వానికి కూడా కొన్ని కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. ఫిస్కల్ డెఫిసిట్ విపరీతంగా పెరిగిపోతే తర్వాత దాన్ని మళ్ళీ కిందకి తీసుకురావడానికి కొన్ని 7 సంవత్సరాల వ్యవధి పడుతుంది. సో ఒకవైపున ఆర్బీఐ కరెన్సీ ప్రింట్ చేయాలి. అలాగే ఇవాళ బిజినెస్ లైన్లో, హిందూ బిజినెస్ లైన్లో ఒక ప్రధానమైన వార్త, ఐటీ ఆఫీసర్ స్పీచ్ ఫర్ 40% ట్యాక్స్ ఆన్ సూపర్ రిచ్ అనేది బ్యానర్ స్టోరీ ఇవాళ. అంటే న్యూ కోవిడ్ సెస్ అనేది ఒకటి వేయండి 40% సూపర్ రిచ్ మీద. అంటే అందరి మీద కాదు, సూపర్ రిచ్ అంటే మేబీ వాళ్ళ డెఫినేషన్ అంటే తెలీదు. సో సూపర్ రిచ్ మీద, కోటీశ్వరుల మీద ట్యాక్స్ ఇప్పుడున్న రేట్ నుంచి 40%కి తీసుకెళ్ళండి అంటూ వాళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ అదే జరిగితే దాన్ని కూడా మార్కెట్స్ కొంత నెగిటివ్గా తీసుకుంటాయి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది కోటీశ్వరులు అందరూ కూడా మన లిస్టెడ్ కంపెనీల అధినేతలు ఉంటారు. సో దాని ప్రభావం కూడా మార్కెట్స్ మీద పడుతుంది. ఇలా రకరకాల అంశాలు మనం గమనించాల్సి ఉంటుంది. ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది, మనకు లాట్ ఆఫ్ అన్సర్టెంటీ, అనిశ్చితి అనేది మనకు మార్కెట్స్లో ప్రధానంగా కనిపిస్తుంది. ఎకానమీకి సంబంధించి ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు 2 నెలలు 3 నెలలు 6 నెలలు ఎంత సమయం పడుతుందో కూడా మనం చెప్పలేని అంశం. ఈ అంశం రేపు మధ్యాహ్నం యంగ్ వరల్డ్లో మనం మాట్లాడుకోబోతున్నాం కూడా. సో ఇవాళ, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు మధ్యాహ్నం యంగ్ వరల్డ్ ప్రోగ్రామ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మనం ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. ఇక ఎనలిస్ట్ మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా కుటుంబరావు గారిని పలకరిద్దాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఏంటి వీకెండ్లో మీరు గమనించిన అంశాలు ఏంటి? ఈ వారం మార్కెట్స్ గమనం మీద ఆఫ్కోర్స్ ఎక్స్పైరీ కూడా ఉంది మనకు, ఇతరత్ర అంశాలు ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ మీరు గమనిస్తున్నారా ఈ సమయంలో? ఈ వారంలో కూడా ఒక సెలవు ఉందండి, లాంగ్ వీకెండ్ అనమాట. శుక్రవారం నాడు మహారాష్ట్ర డే అండ్ హాలిడే ఉంది కాబట్టి మార్కెట్ గురువారం వరకే ఉంటుంది. గురువారం వరకు ఉంటుంది, వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కాకుండా ఇండెక్స్ లో ఇటు మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. బోత్ స్టాక్ ఆప్షన్స్, స్టాక్ ఫ్యూచర్స్, ఇటు ఇండెక్స్ ఆప్షన్స్, ఇండెక్స్ ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి కాబట్టి లిటరలీ డబుల్ వీచింగ్ కాబట్టి ఇవాళకి మార్కెట్ డైరెక్షన్ అనేది క్రూషియల్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ మార్కెట్ కనుక 9300 లెవెల్స్ అట్లా క్రాస్ అయ్యి సస్టైన్ అవ్వగలిగితే ఏమన్నా షాక్ కవరింగ్ వచ్చి బై థర్స్డే కల్లా ఇంకా ఫర్మ్ గా క్లోజ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. బట్ అదర్వైజ్ ఇవాళ మార్నింగ్ గేమ్స్ సస్టైన్ చేసుకోకుండా వీక్ అయితే కనుక డెఫినెట్లీ మార్కెట్ అనమాట బై థర్స్డే కి బ్యాక్ టు ఓల్డ్ అనమాట. బిలో 9000 క్లోజర్ టు 8500 కెళ్ళినా కూడా మనం సర్ప్రైజ్ కాకూడదు. ఇది క్లియర్లీ వీకెండ్ లో ఒక ప్రాబ్లం బాగా వరింగ్ ఏంటంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అది మనం చూస్తున్నాం. ఇంతవరకు ఆర్బీఐ కానీ సేబీ కానీ ప్రాపర్ గా అడ్రస్ చేయకపోవటం, ఇది వరకు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు 2013 లో వచ్చింది అప్పుడు రిజర్వ్ బ్యాంక్ స్పెషల్ గా లిక్విడిటీ విండో పెట్టింది మ్యూచువల్ ఫండ్స్ కనమాట. సేమ్ అదే విధంగా ఈసారి ఎందుకు పెట్టట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ని మనం చూసాం, దాదాపు 3,10,000 మంది ఇన్వెస్టర్స్, అందులో 3,00,000 మంది రీటైల్ అండ్ హై నెట్వర్క్ వాళ్ళే, మిగతా 10,000 మాత్రమే ఇన్స్టిట్యూషన్ కానీ ఏదన్నా కంపెనీలు కానీ అలాంటి వాళ్ళు అనమాట. కాబట్టి మోర్ అండ్ మోర్ మ్యూచువల్ ఫండ్స్ ఈ దిశగా వెళ్తా ఉంటే కనుక ఇట్ విల్ క్రియేట్ ఏ పానిక్ ఇన్ డెట్ మార్కెట్, అది కూడా కొలాప్స్ అయితే ఫిక్స్డ్ ఇన్కమ్ రావటం కానీ ఇవన్నీ కూడా పోతాయి చాలా మంది ఇన్వెస్టర్స్ కనమాట. కాబట్టి ఇష్యూని చాలా అర్జెంట్ గా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది, మరి ఎట్లా చేస్తారనేది అబ్జర్వ్ చేయాలి. అండ్ సెకండ్, ఏదైతే కనుక ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేశారో స్టిమ్యులస్ ప్యాకేజ్ ఫ్రైడే టు సండే మధ్యలో వచ్చేస్తుందని అనుకున్నారు. ఎందుకంటే పిఎం ఆఫీస్ ని ఫైనాన్స్ మినిస్టర్ డిస్కస్ చేసింది థర్స్డే నాడని అన్నారు కాబట్టి శుక్రవారం ఆఫ్టర్ మార్కెట్ వస్తుందన్నారు. కానీ బట్ నథింగ్ హాస్ కమ్, ఓన్లీ థింగ్ ఆఫీసర్స్ రీషఫుల్ వచ్చింది. దాదాపు 22 మంది ఆఫీసర్స్ ని రీషఫుల్ చేయటం, ఎకనామిక్ అఫేర్స్ కూడా కొత్త మనిషిని తరుణ్ బజాజ్ గారిని పెట్టడం ఇవన్నీ కూడా మనం చూసాం కాబట్టి ఏమన్నా ఇవాళ ఇస్తారా ప్యాకేజ్ అనేది చూడాలి. బెటర్ లేదు దాన్ని ఎవరు అన్నట్టు ఇవాళన్నా ఇవ్వకపోతే మాత్రం
పోస్ట్ లాక్డౌన్ ఏ విధంగా ఉంటుంది, సినారియో అన్ఫోల్డ్ అవుతుంది ఎకానమీ అనేది కూడా మనం చూడాలి. ఇంకోటి లాక్డౌన్ కూడా మే థర్డ్నర్ తీస్తారా లేదా అనేది కూడా వాళ్ళ ప్రధానమంత్రి గారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడినప్పుడు ఒక ఇండికేషన్ రావచ్చని అనుకుంటున్నాను. బట్ నిన్న హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సింగిల్ డే కేసెస్ వచ్చింది మన దేశంలో కూడా కరోనా వైరస్. కాబట్టి లాక్డౌన్ అని తొందరగా తీసే పరిస్థితి లేదు. మేబీ మంత్ ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేస్తారేమో. కొన్ని డెవలప్డ్ కంట్రీస్ లైక్ ఈవెన్ సింగపూర్ లాంటివి కూడా జూన్ ఫస్ట్ వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి మంది కూడా పాసిబిలిటీ రూల్ అవుట్ చేయలేము. కాబట్టి ఫ్యాక్టర్స్ అన్ని మార్కెట్ గంధాన్ని డిక్టేట్ చేస్తాయండి. బట్ వన్ థింగ్ ఫార్మా లీడర్షిప్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కూడా స్టాక్ రొటేషన్ నడుస్తుంది విత్ ఇన్ ఫార్మా సెక్టర్ కూడా. మనం చూసాం ఇప్పుడు లారస్ కానీ ఇలాంటివన్నీ తెర మీదకి రావటం, నూతన న్యూ హైస్ రావటం, మళ్ళీ 52-week హైస్ ఇవన్నీ కూడా చూస్తున్నాం. కాబట్టి నేను అనుకుంటా ఫార్మానే విల్ బి ది డిఫెన్సివ్ సెక్టర్ ఆర్ హైడింగ్ ప్లేస్ ఫర్ ఎనీ ఇన్వెస్టర్ అని చెప్పేసి అని అంటాను. సెకండ్ ఎఫ్ఎంసీజీ ఉండొచ్చు ఫామ్ గా. అండ్ ఇంకొకటి క్రూషియల్ ఏంటంటే ఈ మంత్ ఎండ్ లోపలే నిఫ్టీలో చేంజెస్ రావచ్చని అంటున్నారండి. నాల్ ప్రాబబిలిటీ వేదాంత కొన్ని స్టాక్స్ తీసేసి కొత్తగా అనమాట డిమార్ట్ అనమాట, అంటే ఎవెన్యూ సూపర్ మార్కెట్స్ కానీ హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇలాంటివన్నీ కూడా ఇంట్రడ్యూస్ అవుతాయని అంటున్నారు. ఎఫెటల్ నిఫ్టీ ఇంట్రాక్షన్ కూడా ఈ సిరీస్ ఎండింగ్ అవ్వటం ఇట్లా చేంజెస్ చేస్తే కనుక అది కూడా మార్కెట్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే అండి. సో మన ఎడ్యుకేషన్ సెక్టర్ పోస్ట్ కోవిడ్ చాలా చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇకపై ఈ ఫిజికల్గా క్లాసెస్కి అటెండ్ కావడం, ఎగ్జామ్స్ రాయటం, వీటికంటే కూడా చాలా యూనివర్సిటీస్ ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇన్నోవేటివ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ ఇవి విద్యార్థుల్లో ఏ మేరకు ఉంటున్నాయి దీన్ని టెస్ట్ చేయబోతున్నారు. అంతేగాని టెక్స్ట్ బుక్స్లోంచి ఆన్సర్లు బట్టి బట్టి ప్రశ్నలకు జవాబులు రాసే విధానం బదులు 80% థియరీకి 20% క్రియేటివిటీకి మార్కులు ఇచ్చే విధానాన్ని తమిళనాడులో చాలా యూనివర్సిటీస్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అటువంటి విద్యా విధానం రాబోతోంది. సో ఏమిటి, ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఎడ్యుకేషన్ 5.0 ఇది ఇప్పటి బర్నింగ్ టాపిక్. దీని మీద ఇవాళ మధ్యాహ్నం యంగ్ వరల్డ్లో మనతో ఇండస్ట్రీ హేమహేమిలు చాలామంది, నార్మల్గా వీళ్ళు ఎవరో మనకి దొరకరు కానీ వాళ్ళని TV5 మీకోసం ఒక గంట సేపు వాళ్ళని ఎంగేజ్ చేసి వాళ్ళ టైమ్ని తీసుకొని మీకోసం వాళ్ళతో చర్చా వేదిక నిర్వహించబోతోంది. ఇవాళ సిరీస్ 1, ఎల్లుండి అంటే బుధవారం సిరీస్ 2 మనం రెండు ఎడ్యుకేషన్ 5.0 మీద చర్చా వేదికలు నిర్వహించబోతున్నాం. చాలామంది అతిరథ మహారథులు ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో డోంట్ మిస్ టుడేస్ అండ్ వెనస్డేస్ యంగ్ వరల్డ్. చిన్న విరామం తర్వాత బాలాగారు రాజేంద్ర గారు ఏమంటున్నారో చూద్దాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. అక్షయ తృతీయ ముగిసింది, అఫ్ కోర్స్ సెలవు రోజు వచ్చింది. లాక్డౌన్లో ఇంకా సెలవు రోజు కాకపోవటం అంటూ ఏం లేదు. చాలా చాలా మ్యూటెడ్ రెస్పాన్స్. నార్మల్గా లాస్ట్ ఇయర్ 35 టన్స్ ఆఫ్ గోల్డ్ కొనుక్కుంటే ఈ సంవత్సరం అందులో ఒక 5% కూడా ఎవరు కొనలేదని వార్తలు వస్తున్నాయి. సో అక్షయ తృతీయ అయినా కాకపోయినా కూడా గోల్డ్ మాత్రం ఇందాక అనుకున్నట్లుగా మన ఇంట్రోలో ఇట్స్ ఎ సేఫ్ హ్యావెన్ అసెట్, సో ట్రై టు యాడ్ ఇట్ ఇన్ ఎవరీ డిక్లైన్. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్స్లో $1,722 కనిపిస్తుంది ఔన్స్ బంగారం ధర. మన మార్కెట్స్లో 24 క్యారెట్ గోల్డ్ ఈజ్ నౌ ఓవర్ 46,000, సో 50,000 రూపీస్ దిశగా వెళ్తుంది. సో ఎల్ఎస్ బాలాగారు రాజేంద్ర గారు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ అండి. ఏమిటి, ఎర్నింగ్స్ సీజన్ కొనసాగుతోంది కానీ ఈసారి ఎవరు కూడా పెద్దగా ఎర్నింగ్స్ మీద అంతగా ఎవరు దృష్టి పెట్టడం లేదు. మీరేమైనా ఇంట్రెస్టింగ్ ఎర్నింగ్స్ గమనిస్తున్నారా? ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే మనకి లాక్డౌన్ ఎఫెక్ట్ పార్షియల్ గా కనిపించినా గానీ ఇంట్రెస్టింగ్ మూవ్స్ అనేది ఎర్నింగ్ సీజన్ లో ఏముంటుందో అన్ని కూడా నెగిటివ్ ఏ ఉంటాయి. ఇప్పటితో లాస్ట్ ఇయర్ అంటే ఇట్స్ గోయింగ్ టు బి వాష్అవుట్ అండ్ నెక్స్ట్ క్వార్టర్ అది జూన్ క్వార్టర్ ఈస్ గోయింగ్ టు బి డెఫినెట్లీ ఏ టోటల్ వాష్అవుట్ అనే ఉంటుంది. కాబట్టి దెర్ ఆర్ నాట్ గోయింగ్ టు బి ఎనీ పాజిటివ్ మూవ్స్ ఎర్నింగ్స్ లో. బట్ ఒకటే ఏంటంటే హోప్స్ మీద ఏదో కొన్ని సెక్టర్స్ ఇందాక కుటుంబరావు గారు అన్నట్టు మీరు అన్నట్టు మేబీ యూనో ఫార్మస్యూటికల్స్ లో దేర్ ఆర్ ఇంట్రెస్టింగ్ మూవ్స్ అండ్ మొన్న పార్షియల్ లాక్డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత కొంతమంది దే ఆర్ గెటింగ్ ప్రిపేర్ టు ఓపెన్ అప్ అండ్ దే ఆర్ ఓపెన్ అప్ అని మారుతి కూడా ఒక ఫెసిలిటీని ఓపెన్ అప్ చేయడానికి పర్మిషన్ వాళ్ళు సిద్ధమయ్యారని
ఇలా కొన్ని ఆటో సెక్టర్ లో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ప్రాబబ్లీ అటువంటి వాటిలో కాస్ట్ ఇంట్రెస్ట్ ఉండొచ్చండి బట్ దిస్ ఇస్ ఆల్ ఓన్లీ ఆన్ ద హోప్ అంతేనే కానీ యాక్చువల్ రిజల్ట్స్ ఫ్యాక్ట్స్ మాత్రం ఐ డోంట్ థింక్ దే విల్ బి పాజిటివ్ ఓన్లీ సో వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్ ఈ ర్యాలీ కూడా ఎక్కడో ఫిజిల్ అవుట్ అయ్యే అవకాశం కూడా ఉంది పెద్దగా కిందకి పడకపోయినా కానీ ఐ డోంట్ థింక్ ఇక్కడ నుంచి స్ట్రైట్ అప్ మూవ్స్ అనేవి ఉంటాయని మాత్రం నేను అనుకోవట్లేదండి ఓకే అండి సో రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ సో ఈ వారంలో మనకు ట్రంకేటెడ్ వీక్ అంటే సంక్షిప్త వారం 4 రోజులు ట్రేడింగ్ ఉంది అలాగే థర్స్డే రోజు ఎక్స్పైరీ ఉంది ఏంటి ఎటువంటి ట్రేడింగ్ మూవ్స్ తీసుకోవాలి ఈ వీక్ లో యాక్చువల్లీ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా చూస్తే అండి మార్చ్ నుంచి 24th మార్చ్ నుంచి చూస్తే మన హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ అనేది చార్ట్స్ చూస్తున్నాం సో ఫస్ట్ బాటమ్ 7500 దగ్గర వచ్చింది సెకండ్ బాటమ్ 8055 అండ్ థర్డ్ బాటమ్ 8821 సో నా ఉద్దేశంలో 8821 కట్ అయ్యేదాకా దెర్ ఇస్ నో థ్రెట్ అని చెప్పొచ్చు ఈ ర్యాలీకి బట్ అగైన్ 9390 నుంచి 96 మధ్యలో ఒక క్లియర్ రెసిస్టెన్స్ మనకి చార్ట్స్ మీద కనిపిస్తుంది సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ లాస్ట్ 5 డేస్ ట్రేడ్ ప్యాటర్న్ చూస్తే కనుక రేంజ్ అనేది కొద్దిగా కాంట్రాక్ట్ అయినట్టు అనిపిస్తుంది సో 8820 నుంచి 94 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఐ థింక్ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్స్ కోసం వెయిట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఎందుకంటే థర్స్డే రోజు ఎక్స్పైరీ వీక్లీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది అండ్ ఆ రోజు మంత్ లాస్ట్ డేట్ కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ కొద్ది యాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మంత్లీ చార్ట్ ఫామ్ అయినప్పుడు ఆ ఉద్దేశంలో బుల్లిష్ గా ట్రేడ్ అవ్వాలి అంటే కనుక అరౌండ్ 9400 అబోవ్ క్లోజ్ అవ్వాలి థర్స్డే రోజు ఇన్ కేస్ అది క్లోజ్ కాలేదు అంటే కనుక ఐ థింక్ 9085 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ ఒక సపోర్ట్ ఉంటుంది మైనర్ గా ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక 88 దాకా వచ్చే ఛాన్స్ ఉంది సో ఆల్ ఇన్ ఆల్ 88 నుంచి 94 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఐ థింక్ 2000 పాయింట్స్ ఏదైతే ఉందో ఆ రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది సో 18703 నుంచి 21122 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది బట్ బ్యాంక్ నిఫ్టీ ఈ స్టేజ్ లో కొద్దిగా బెరిష్ గా ఉందని చెప్పొచ్చు రీజన్ ఏంటంటే 20-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి విచ్ ఇస్ 20214 సో ఒక 700 పాయింట్స్ పైన క్లోజ్ అవుతేనే మేబీ అక్కడి నుంచి 1000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ లో ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ మనం ఫ్రైడే కూడా గమనించాం ఫినాన్షియల్స్ లో చాలా స్టాక్స్ బేరేజ్ గా రావటం చూసాం ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ చూస్తే కనుక 2000 ప్రైస్ కట్ అయ్యి బిలో ట్రేడ్ అయింది సో ఇలాంటి స్టాక్స్ లో ఐ థింక్ ర్యాలీస్ లో సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఐ థింక్ బజాజ్ ఫైనాన్స్ లో నా ఉద్దేశంలో ఇన్ కేస్ ర్యాలీ వచ్చి 2000 150 2200 వస్తే కనుక అక్కడ షార్టింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు స్టాప్ లాస్ పెట్టుకొని అండ్ 1912 డౌన్ సైడ్ బ్రీచ్ అయింది అంటే కనుక యాజ్ వెల్ యాజ్ 1750 1800 దాకా డౌన్ సైడ్ ఛాన్స్ కనిపించింది ఓకే అండి మెయిలర్స్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు రామశెట్టి నరేష్ కుమార్ జగేపేట నుంచి అడుగుతున్నారు ఇప్కా ల్యాబ్స్ 1712 రూపీస్లో కొన్ని షేర్లు కొన్నారు అలాగే అపెక్స్ ఫ్రోజన్ కూడా 264లో కొన్నారు ఏం చేయొచ్చు కుటుంబరావు గారు హోల్డ్ చేయమని చెప్తానండి ఇప్పుడు ఇన్ఫాక్ట్ షార్ప్ గా ర్యాలీ అయిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకుంటాను డెఫినెట్లీ డ్యూ ఫర్ అనదర్ ర్యాలీ హోల్డ్ చేయమని చెప్తాను ఓకే సో రెండు కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి మీ దగ్గర ఉన్న రెండు కంపెనీలు కూడా అలాగే జిఎంఎం ఫాడ్లర్ ఈ కంపెనీ షేర్లు 130 షేర్లు హోల్డ్ చేస్తున్నారు రమేష్ జంపని ప్రాఫిట్లో ఉన్నారు ఇది ఏఎస్ఎంలోకి వచ్చింది ఇప్పుడు సెవీ ఏఎస్ఎంలోకి హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కావచ్చా బాలగారు హోల్డ్ చేయమని చెప్తానండి ఎందుకంటే జిఎంఎం ఫాడ్లర్ ఈజ్ ద లీడర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఫర్ ఫార్మస్యూటికల్స్ అండ్ కెమికల్ ఇండస్ట్రీకి అండి ఇప్పుడు కెమికల్స్ కూడా యాడ్ అయింది గ్లాస్ లైన్ రియాక్టర్స్ చేస్తారు అనో ఇట్స్ ఆల్మోస్ట్ ఇన్ డ్యూపోలీ అదొకటి హెచ్ఎల్ఇ గ్లాస్ అని రెండు ఉన్నాయండి మనకి ఇండియాలో అండ్ హెచ్ఎల్ఇ గ్లాస్ లాస్ట్ 15-20 డేస్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అవుతుంది అంటే అఫ్కోర్స్ పై నుంచి పడదు బట్ జిఎంఎం పౌడర్ కూడా బాగా రియాక్ట్ అయ్యి అక్కడ నుంచి క్లోజ్ టు 4000 ఉంది సో ప్రాఫిట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎక్సలెంట్ ఫ్యూచర్ సో తప్పకుండా హోల్డ్ చేయాలని చెప్తానండి అలాగే మేళ్ళ శ్రీధర్ అడుగుతున్నారు ఆల్కహాల్ స్పేస్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారట ఏ షేర్లు కొనుక్కోవచ్చు కుటుంబరావు మీ ఫేవరెట్ షేర్ ఏది ఇందులో అంటే అసెట్లో మాత్రం డెఫినెట్లీ ఆ సెగ్మెంట్ కూడా పోస్ట్ కోవిడ్ అనమాట కాస్త నాన్ పెర్ఫార్మింగ్ కావచ్చు అండి ఎందుకంటే ఏదైతే కనుక ఈ సంవత్సరం లాసెస్ ఉన్నాయో అవి ఇంకా కంటిన్యూ అవుతుంది లాస్ ఆఫ్ బిజినెస్ ఇదంతా కూడా బట్ డెఫినెట్లీ కొనాలి అని అనుకుంటే కనుక వి షుడ్ గో ఫర్ ది లీడర్ రూల్స్ అండి దాకర యూబి అనమాట అది కాకపోతే కనుక వాడికి ఒక తను కొనమని చెప్తానండి వీళ్ళకి కూడా కొంత రా మెటీరియల్ ప్రైసెస్ పెరగటం అనేది మనం గమనిస్తున్నాం అండి దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అది కూడా చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఈథైల్ ఆల్కహాల్ లాంటివన్నీ కూడా అన్ని
మనం శానిటైజర్స్ వాటికి మళ్ళీ ఇష్టం చూస్తూ ఉన్నాం. తర్వాత సేతురామ్ అడుగుతున్నారు ఇండిగో ఐఆర్సిటీసీ ఈ రెండు ఎంట్రీ లెవెల్స్ చెప్పమంటున్నారు రాజేంద్ర గారు. ఇండిగో ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక ఐ థింక్ స్టాక్ మనకి ఆల్మోస్ట్ 784 నుంచి క్లోజ్ టు 1140 దాకా పెరగటం చేసాం. కరెంట్లీ 891 ఉంది. సో నా ఉద్దేశంలో 825 అనేది ఒక మంచి ఎంట్రీ పాయింట్ అవుతుందండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు కొద్దిగా రిస్క్ తీసుకుంటున్నారు బికాస్ ఏవియేషన్ లో ఇంకొంచెం వేరియస్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో 850 టు 770 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ తీసుకోవాలి మీకు అట్లీస్ట్ 1 or 2 ఇయర్స్ వ్యూ ఉంటే. అండ్ ఐఆర్సిటీసీ లో చూసాం మనం ఆల్మోస్ట్ 700-750 నుంచి క్లోజ్ టు 1400 డబల్ అవుట్ అని చేసాం లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లోని. సో ఫస్ట్ ఎంట్రీ పాయింట్ దీనికి 1190 దగ్గర ఉంది, 1302 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ సెకండ్ ఎంట్రీ పాయింట్ 1042 దగ్గర ఉంది. ఎందుకంటే మూమెంటమ్ ఇస్ వెరీ హ్యూజ్ అండి. సో అలాంటప్పుడు ఈ 10-15% అనేది కామన్ గా మూవ్ అవుతాయి స్టాక్స్. సత్యనారాయణ అడుగుతున్నారు టాటా మోటార్స్ కొన్నారట ఆయన 350 షేర్లు 101 రూపాయి యావరేజ్, ఇంకా యావరేజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చా లేకపోతే ఎగ్జిట్ కావచ్చా? టాటా మోటార్స్ ఓవరాల్ ఆటో స్పేస్ లో టోటల్ అండర్ పర్ఫార్మ్ స్టాక్ అండి మనం చూస్తున్నాం. ఇంకేసి ట్రేడింగ్ బెట్ అయితే కనుక స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను, క్లోజింగ్ బిలో 63. లేదు ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్ ఫర్ 1 or 2 ఇయర్స్ అంటే నా ఉద్దేశంలో ప్రాబ్లీ అరౌండ్ 60-65 దగ్గర యూ కెన్ ట్రై టు యావరేజ్ అండి. ఎందుకంటే ఈ స్టాక్ వన్ గుడ్ క్వార్టర్ లోనే ఈజీగా 20-30% పెరిగే టైప్ ఆఫ్ స్టాక్ ఇది. వీరప్ప అడుగుతున్నారు హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ఇది ఈ టైంలో తీసుకోవచ్చా బాలగారు? యా డెఫినెట్లీ అండి. హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈ మూడు లిస్టెడ్ స్పేస్ లో ఉన్నాయండి. అఫ్ కోర్స్ మాక్సిమం వీటిలో ఇండైరెక్ట్ గా దెర్ ఆర్ లిస్టెడ్ కంపెనీ కూడా ఉంది. బట్ హెచ్డిఎఫ్సి లైఫ్ డెఫినెట్లీ ఐ థింక్ వన్ కెన్ బై అండి. బట్ ఒకటేసారి కాకుండా ప్రాబ్లమ్ ఓవర్ ద నెక్స్ట్ 3 మంత్స్ ఒక 3 పార్సెల్స్ లో కొనుక్కుంటే డెఫినెట్లీ విత్ 2-3 ఇయర్ బాగుంటుందండి. ఓకే. సో రీసెంట్ టైమ్స్ లో వీటిలో కొంత ఎప్రిసియేషన్ కూడా మనం గమనించాం. అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్ సంబంధించి ఇప్పుడున్న ప్రైస్ 450 అయితే 580 వరకు బ్రోకరేజ్ సంస్థలు టార్గెట్ ఇస్తున్నాయి. అలాగే ఎస్బీఐ లైఫ్ 680 ఉంది, ఇప్పుడు 880 వరకు నెక్స్ట్ 1 ఇయర్లో పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో సేమ్ ఇస్ ది కేస్ విత్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్, ఐసిఐసిఐ లాంబార్డ్, న్యూ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్, జిఐసిఆర్ఈ అంటాం, ఇవన్నీ కూడా ఇప్పుడు చాలామంది రికమెండ్ చేస్తున్న స్టాక్స్ ఇవి. ఫ్యూచర్ కన్జ్యూమర్స్ బజాజ్ ఫైనాన్స్ విజయ్ అడుగుతున్నారు ఈ రెండు కరెంట్ లెవెల్స్ కొనుక్కోవచ్చా? డెఫినెట్లీ నో అండి. ఫ్యూచర్ కన్స్యూమర్స్ ఐ థింక్ స్టాక్ ని చాలా పర్సన్ చూసాం మనం, ఆల్మోస్ట్ 50-60-70% పడింది. సో ఇట్స్ ఓన్లీ ట్రేడింగ్ పర్సన్ నా ఉద్దేశం అండి. అంత పడినాక అది రుద్ది సమ్ బయర్స్ యాక్చువల్, అంతకుమించి దానిలో ఎక్కువేం లేదు. ఈవెన్ ఫైనాన్షియల్ స్పేస్ లో ఇందాక చెప్పినట్టు బజాజ్ ఫైనాన్స్ లోవర్ లోన్స్ ఫార్మేషన్ చూస్తున్నాండి. సో 7500 నిఫ్టీ ఉన్నప్పుడు బజాజ్ ఫైనాన్స్ 2400 ఉండేది, ఇప్పుడు 9100 నిఫ్టీ లో ఇట్ హాస్ కమ్ టు 1980-1990. సో వీక్ ట్రేడ్ అవుతున్న స్టాక్ కాబట్టి నా ఉద్దేశంలో వెయిట్ చేయమని చెప్తాను. ప్రాబ్లీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత మేబీ అరౌండ్ 1600-1700 వస్తే ఐ థింక్ వన్ షుడ్ బై. నిహారిక అడుగుతున్నారు హెచ్ఈఎల్, పిరమల్, డిమార్ట్ ఈ మూడు కొనుక్కోవచ్చా ఈ టైంలో? కుటుంబరావు గారు స్లోగా అక్యుమిలేట్ చేయమంటానండి. డిమార్ట్ ఏమో ఇటు నిఫ్టీలో వెళ్తుందని స్ట్రాంగ్ గా చెప్తున్నారు, డెఫినెట్లీ రీషఫుల్ వెళ్ళచ్చు. ఎందుకంటే ఫ్రీ ఫ్లోట్ దాదాపు కంపెనీకి 30,000 crores ప్లస్ ఉందన్నమాట, విచ్ చాలా వరకు పెద్ద పెద్ద స్టాక్స్ కి ఫ్రీ ఫ్లోట్ లేదు ఇవాళ నిఫ్టీలో ఉన్నట్టుకి. కాబట్టి డిమార్ట్ డెఫినెట్లీ షుడ్ వెల్, పిరమల్ కూడా అనమాట వాల్యూ అన్లాక్ అవుతాను స్లోగా, డెఫినెట్లీ హోల్డ్ చేయమంటాను. ఫ్రెష్ బ్యాంక్ కూడా ఎవ్రీ డెఫిన్ గా చూపించాను. ఓకే. ఇంకా చాలా మెయిల్స్ మనకు మిగిలి ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. ఇవాళ మధ్యాహ్నం 2:30 యంగ్ వరల్డ్ కార్యక్రమంలో ఎడ్యుకేషన్ 5.0. సో ఇందాకే చెప్పినట్లుగా ఎంతోమంది హేమ హేమిల త్రిధ మహారథులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల భవిష్యత్ ఏ విధంగా ఉండబోతోంది, రాబోయే రోజుల్లో మన విద్యా విధానంలో ఎటువంటి సమూలమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఈ అంశాల గురించి మాట్లాడబోతున్నారు. సో డోంట్ మిస్ దిస్ యంగ్ వరల్డ్ ఆఫ్ టుడేస్. కీప్ వాచింగ్ టీవీ 5.